Annie, say hi. No, no, no. What? Bon, super. Hi. Annie, move. Can you bang leave it? Do. Say. Hi. Hi. Hello. Hello. Welcome back. వాట్స్ ద స్పెషల్ టుడే అని అనుకుంటున్నాను, ఈ లోపల చెప్పేద్దాం అంటున్నాను. ఓకే, మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. వి విష్ యు ఏ వెరీ హ్యాపీ దివాళీ టు యూ ఆల్. దివాళీ అంటేనే లైట్ ఫుల్ ఫెస్టివల్ అండ్ నాచురల్ ఫెస్టివల్ కూడా. నాచురల్ ఫెస్టివల్ అని చెప్పు. ఆర్టిఫిషియల్ లైట్స్ కాకుండా మనం వెలిగించాం. నేచురల్ మనం వెలిగించాం కాదు, నేచురల్ లైట్స్ తో ఉంటాం అన్నమాట. సో దిస్ దివాళీ ఇంట్లో ఓన్లీ నేచురల్ లైట్స్, అంటే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అందులో నువ్వుల నూనె వేసి దాంట్లో దూదితో కొవ్వొత్తులు చేసి అవి వెలిగించబోతున్నాం అన్నమాట. సో దిస్ లైక్ అరౌండ్ ఒక 2 అవర్స్ వరకు, అంటే అది దీపాలు కొండెక్కేందుకు నేచురల్ లైట్ ఉండాలని అనుకుంటూ ఉన్నాము. సో ఎవ్రీథింగ్ సెట్ చేసాము, జస్ట్ ఇప్పుడు దియాస్ వెలిగించాలి. సో అండ్ దివాళీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫెస్టివల్ కదా, పెద్దవాళ్ళకి కావచ్చు, పిల్లలకి కావచ్చు. దిస్ ఇయర్ ఇంకొక స్పెషల్ ఉంది తెలుసా, ఏంటంటే ఫ్రమ్ లైక్ పాస్ట్ 3 ఇయర్స్ మేము దివాళీ లండన్ లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అప్పుడు అంటే అప్పుడు మనం క్రాకర్స్ చేయలేదు. సో ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇవాళ క్రాకర్స్ తెచ్చాము. నాట్ ఏంటంటారు, ఎక్కువ పెద్ద క్రాకర్స్ ఏం కాదు, చిన్నవి ఉంటాయి కదా. అది కూడా ఎందుకు అంటే అనిరాకి ఫస్ట్ దివాళీ లాగా, అంటే క్రాకర్స్ అంతే. సో ఇప్పటితో మీరు మేము బ్లాగ్ చూసేయండి, అంటే మనం దియాస్ వెలిగిస్తాం కదా అవి, అలాగే కిందికి వెళ్ళి క్రాకర్స్ కలుద్దాం అనుకుంటున్నాము అవి అంతా కూడా. అనిరా అండ్ బై ద వే అనిరా డ్రెస్ ఎలా ఉంది, అనిరా ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. ఇప్పుడు చూపిస్తాం అనిరాని క్లియర్ గా. అన్ని చూసారా అందరితో పాటు నాకు ఎంతమంది పిల్లలు అయ్యారో. అన్ని హాయ్ చెప్పు, అన్ని హాయ్ చెప్పమ్మా. యాక్చువల్గా నేను అరేంజ్ చేసే టైంలో రమేష్ అనిరాని కొంచెం సేపు కిందికి తీసుకెళ్ళాడు, బికాజ్ అన్ని ప్రమిదలు అలాగే కొవ్వొత్తి ఆయిల్ ఇవన్నీ వేస్తూ ఉంటాను కదా, అనిరా ఏమన్నా టచ్ చేయడము లేదంటే ఆయిల్ పడిపోవడం లాంటివి జరుగుతాయనేసి నేను అరేంజ్ చేసుకునే లోపల కాసేపు కిందకి తీసుకెళ్ళాడు. చూసారా మా బిల్డింగ్స్ అన్నిటికీ కూడా నీట్గా లైటింగ్స్ పెట్టారు అండ్ మధ్యలో పాత్ ఉంది కదండి, ఇక్కడే అనమాట మేము క్రాకర్స్ కాల్చేది. సో ఈవినింగ్ అరౌండ్ 5:30-6 o'clock టైంలో కిందకి తీసుకొని వచ్చాడు, తర్వాత పైకి వచ్చేసారు. అనిరా అండ్ రమేష్ చాలాసేపు ఆడుకుంటూ ఉన్నారు. సో నా వర్క్స్ అన్నీ కూడా నాకు కంప్లీట్ అయిపోయాయి, బాగా డెకరేట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఆ రోజు మార్నింగ్ ఏంటంటే మాకు చిన్న వర్క్ ఉండడం వల్ల మేము 5-6 అవర్స్ ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళాల్సింది వచ్చింది. సో దొరికిన వాటితోనే చేసాము అండ్ ఫ్లవర్స్ కూడా చాలా తీసుకొని వద్దాం అనుకున్నాం, కానీ అదేంటో తెలీదు ఫ్లవర్స్ అంతా ఫ్రెష్గా లేవు మాకు ఉండే నియర్ బై. సో కొన్ని తీసుకొని వచ్చాము, వాటితోనే సింపుల్గా అరేంజ్ చేసామండి. దివాళీ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టము, ఎందుకంటే చాలా మంచిగా డెకరేట్ చేసి నేచురల్ లైట్స్లో ఉండొచ్చు కదా, అండ్ ఈ దీపాలు ఇవి కూడా చాలా మంచిది, అందుకనేసి ఎక్కువ పెడదాము దీపాలు ఇంటి బయట బాల్కనీలో అలాగే ఇంట్లో అన్నట్టు అనుకున్నాము. అండ్ వీళ్ళిద్దరు అయితే చాలాసేపు ఇలాగే ఆడుకుంటూ నిన్నారు తెలుసా.
వీళ్ళ ఆటలు అయిపోయేసరికి నేను మొత్తం అంతా అరేంజ్ చేసి పెట్టేశాను, ఎక్సెప్ట్ ఆయిల్ అండ్ దీపం వెలిగించలేదు, అంతే, రిమైనింగ్ అంతా అరేంజ్ చేశాను. ఆ తర్వాత ఆయిల్ వేసి నీట్గా ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను. అంటే 3 ప్లేసెస్లో అరేంజ్ చేశానండి, ఇంటి ముందర కాకుండా, టీవీ యూనిట్ దగ్గర, వాష్ మెషిన్ దగ్గర అండ్ అలాగే హాల్కి కిచెన్కి మధ్య రూమ్ ఉంటుంది కదా అక్కడన్నమాట. సో మళ్ళీ నీట్గా వెలిగిస్తూ ఉన్నాను. అనిరా అయితే హెల్ప్ చేసింది, ఒక 3-4 ప్రమిదలకి వెలిగించింది కూడా. కాకపోతే నేనే కొంచెం భయపడ్డాను, అంటే కాల్చుకుంటుందేమో అని, బట్ తను చాలా చాలా జాగ్రత్తగా చేసింది. ఈవెన్ ఈ అగ్గిపుల్లలు ఉంటాయి కదా, వాటిని నిప్పు మీద పెట్టినప్పుడు కూడా అది సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అయినా కూడా కొంచెం కేర్ఫుల్గానే పట్టుకొని జాగ్రత్తగానే ఇచ్చింది, కేర్ఫుల్గానే ఉండింది అన్నమాట. ఈ న్యాచురల్ లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ క్యాండిల్స్కి ఈ కొవ్వొత్తులకి డిఫరెన్స్ ఏంటి అంటే, క్యాండిల్స్ కంటే ఇవి ఇంకొంచెం లైటింగ్ ఇస్తాయి అండ్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇవి లుక్ అండ్ ఫీల్ గుడ్ ఇస్తాయి. అండ్ క్యాండిల్స్ ఏంటంటే మంచి అరోమా ఇస్తాయి. సో రెండు బాగుంటాయి. లాస్ట్ టైం అయితే మేము క్యాండిల్స్ అని వెలిగించాం కదా, అందుకని ఈసారి ఓన్లీ ప్రమిదాలు మాత్రమే పెడదాము అన్నట్టు డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం అరేంజ్ చేశాను. యాక్చువల్గా ఫ్లవర్స్ చాలా వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు కదా, ఉండే ఫ్లవర్స్తోనే మొత్తం అంతా తీసేసేసి ఆ ఫ్లవర్ పెటల్స్ అన్ని తీసేసి వాటి మీద కొవ్వొత్తులు వెలిగించాను. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మామూలుగా ఇవి కొత్త ప్రమిదలు కదా, దీంట్లో నుంచి ఏంటంటే ఆయిల్ కింద కారిపోయేసేసి మొత్తం అంతా కూడా టైల్స్ మీద అవుతుంది. అలా కాకుండా ఫ్లవర్స్ పెట్టాము అంటే ఫ్లవర్స్ వరకే ఆగిపోతుంది, కింద బండల మీదకి అయితే రాదు. అండ్ ఇక్కడ హ్యాపీ దివాళి అని రాశాను కదా, అదైతే కనుక నేను బాదంతో రాశానండి. అండ్ చాలాసేపు ఈ లైటింగ్స్లోనే ఉండి మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆ ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇలా ఇంట్లో అయితే సింపుల్గా డెకరేట్ చేసామన్నమాట. అండ్ మోస్ట్లీ అరౌండ్ 6:30-7 o'clock టైంలో ఇలా లైటింగ్స్ వెలిగించాము, ఎందుకంటే అప్పుడే బయట అంతా డార్క్ అవుతుంది కాబట్టి మనకి ఇంట్లో కూడా డార్క్గా ఉన్నట్లుంటుంది. సో ఈ లైటింగ్స్తో చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. చూసారు కదా ఇది ఎలా అనిపించింది అనేది చెప్పండి. అండ్ నేను దివాళీ ప్రోమో అయితే మీకు 2 డేస్ బ్యాక్ పోస్ట్ చేశాను కదా, అప్పుడైతే అందరికి చాలా నచ్చింది తెలుసా, చాలా బాగుంది అని అన్నారు. అపార్ట్మెంట్స్ మధ్యలో దారి ఉంటుంది కదా, ఇక్కడ అందరం వెలిగించామన్నమాట, అందరం కిందికే వచ్చి కాల్చాము టపాసులు అన్నీ కూడా. నాకు రమేష్కి ఏంటంటే క్రాకర్స్ కాల్చడం చాలా ఇష్టం. ఎస్పెషల్గా నాకైతే కనుక చిచ్చుబుడ్డీలు, కాక్రోత్లు, అలాగే పెన్సిల్స్, తాళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి ఇష్టం అన్నమాట. నాకైతే సౌండ్ వచ్చేటివి అంత ఇష్టం ఉండదు. అఫ్కోర్స్ కాల్చడానికి భయం కాదు, బట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ నాయిస్ ఆర్ సౌండ్ పొల్యూషన్ అండి. ఈ స్మోక్ పొల్యూషన్ వల్ల ఏంటి అంటే లైక్ దోమలు చచ్చిపోతాయి, కొన్ని ఇన్సెక్ట్స్ చచ్చిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ చిచ్చుబుడ్డి కాలుస్తున్నప్పుడైతే చాలా చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. మోస్ట్లీ తొలి ప్రేమ మూవీ తర్వాత చిచ్చుబుడ్డి కాల్చి దాని పక్కన నిల్చుకొని ఫొటోస్ తీసుకోవడం అనేది చాలామంది చేసే ఉంటారు. అఫ్కోర్స్ మేము కూడా చేసాము. సో అలా ఓన్లీ కొన్ని చిచ్చుబుడ్డీలు అలాగే హ్యాండ్ మీద పట్టుకొని ఉంటాం కదా కాక్రోత్లు, ఇవి మాత్రమే కాల్చాము. అండ్ అనిరా కొంచెం భయపడుతూ ఉండడం వల్ల వచ్చేసామండి. సో మా ఫెస్టివల్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, మీరు క్రాకర్స్ కాల్చారా, అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే షేర్ చేయండి.
సో అలా మా దివాళీ సెలబ్రేషన్స్ జరిగాయండి. అనిర కొంచెం భయపడడం వల్ల పైకి తొందరగా వచ్చేసాము. నార్మల్గా కాకరత్తలు అలాగే చిచ్చుగుడ్డీలు ఉంటాయి కదా, అవి కాల్స్తున్నప్పుడు అంత భయపడలేదు. కానీ మమ్మల్ని ఈ సౌండ్స్ వస్తాయి కదా బాంబ్స్, అలాంటివి కాల్చినప్పుడు మాత్రం కొంచెం భయపడింది. సో ఎక్కువ భయపడటం ఎందుకులే అన్నట్టు ఇంకా వచ్చేసామన్నమాట. సో యా అంతే, దిస్ ఇస్ అవర్ దివాళీ సెలబ్రేషన్స్. అండ్ అనుకుంటున్నాము ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత మొత్తం సౌండ్స్ అన్నీ తగ్గిపోతే కనుక ఒకసారి కిందికి వెళ్ళి మేము తెచ్చుకున్నాం అయితే కలుద్దాము అనేసి చూద్దాము. మీకు సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా, సో చాలా బాగా చేసుకున్నాం అన్నమాట. అఫీషియల్లీ దిస్ ఈజ్ అనిరాస్ ఫస్ట్ దివాళీ, బికాజ్ తనకి క్రాకర్ సౌండ్స్ ఇలాంటివన్నీ అసలు ఐడియా లేదు లాస్ట్. సో యా అంతే. మీరు మీ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు చెప్పండి. అండ్ అలాగే నా డెకరేషన్స్ సింపుల్గా చేశాను ఇంట్లో, ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇంకా అంతే, ఇక్కడతో ఈ వీడియో ఏం చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, బై బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బై బాయ్.